ఇక్కడ కలుసుకోవడం ఇవాల తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నిన్న జూన్ 2 నుంచి 2వ తారీఖు వరకు 9 ఏళ్ళు నిండినాయి మనకు 9 ఏళ్ళు నిండి 10వ సంవత్సరంలో మనం అడుగు పెట్టడం జరిగింది అంటే ఈ 9 ఏళ్ళల్లో తెలంగాణ రాష్ట్రంలో మనం ఏమేం చేసుకున్నాం ఇంకా ముందు చేసుకోవాల్సింది ఏంది అని ఒకసారి ఆలోచన చేసుకోవాలి జనరల్ గా అడవులల్ల సింహాలు ఉంటాయి మీకు అందరికీ తెలుసు కదా సింహం మంచిగా ముందటికి నడుస్తా ఉంటది చాలా టీవీగా రాజసంగా నడుస్తుంటది నడిచి నడిచి ఒక్కసారి చాలా మంచిగా గంభీరంగా వెనక్కి తిరిగి చూసుకుంటదన్నట్టు ఇవాల తెలంగాణ ప్రజలం కూడా సింహాలై కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్న ప్రజలం మనం మొత్తం భారతదేశం రాజకీయ వ్యవస్థ తలవంచి మెడవంచి మనం చట్టం పాస్ చేసుకొని రాష్ట్రం తెచ్చుకున్నటువంటి సింహాలం తెలంగాణ ప్రజలం ఇవాల 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టినం అంటే ఒకసారి సింహావలోకనం చేసుకోవాలి అంటే ఆగి వెనక్కి తిరిగి చూసుకోవాలి ఏం చేసినం ఇక ముందు ఏం చేయాలి అని ఒక ఆలోచన చేసుకోవాలి దాని కోసమే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి 9 ఏళ్ళు నిండినై మనం ఒక 22 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం తీసుకుందాం అంశం మీద కూలంకుషంగా చర్చించుకుందాం ఆ తర్వాత చేయాల్సిన కార్యక్రమాలను నిర్ణయం తీసుకుందాం అని చెప్పి 22 రోజుల తెలంగాణ పండుగను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించుకుంటా ఉన్నాం ముందుగా 9 సంవత్సరాలు నిండినందుకు రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఇవాల మీకు అందరికీ తెలుసు మనం దేశంలో ఎప్పుడైనా కూడా సైనికుల గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటాం ఏం చేస్తారు సైనికులు ఎందుకు మనకు సైనికులు అంటే అంత ప్రేమ ఎందుకంటే బోర్డర్ల నిలబడతారు దేశం సరిహద్దులల్ల నిలబడతారు ఎండ ఉండదు వాన ఉండదు మంచు పడుతుంటది భయంకరమైన పరిస్థితులు ఉంటాయి అక్కడ నిలబడతారు కంటి మీద కునుకు లేకుండా మనకు పహారా గాస్తుంటారు వాళ్ళు అక్కడ అట్లా కాపలా గాస్తారు కాబట్టి ఇక్కడ మనం ప్రశాంతంగా మన ఇంట్లో నిద్రపోయే పరిస్థితి ఉంటది నేను ఏమనుకుంటున్నా తెలుసా అన్న ఎట్లయితే అక్కడ జవాన్ కాపలా గాస్తాడో ఇక్కడ మా కిసాన్ అన్న పొలంలో పని చేస్తాడు కాబట్టి చెమట చుక్క చిందిస్తాడు కాబట్టి ఇవాల కడుపు నిండా ప్రతి ఒక్కరు కూడా అన్నం తినగలుగుతా ఉన్నాం అన్నదాతలందరికీ కూడా మళ్ళొకసారి శిరసు వంచి నేను ప్రణామం చేస్తా ఉన్నాను ఒక భక్తితోని ఒక ఆదరణతోని ఒక ప్రేమతోని ఒక ఆవేదనతోని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోక ముందు అరిగోస వడ్డోళ్ళం ఏడ్చినోళ్ళం పురుగుల మందు తాగి రైతు బిడ్డలు చచ్చిపోతుండే కండ్లకు నీళ్ళు వచ్చేటట్టు గోసగోసన ఏడ్చినోళ్ళం అన్న చూసిన మా కష్టాలని మర్చిపోవద్దెవరు దయచేసి ఎందుకంటే గతం మర్చిపోయినోనికి భవిష్యత్తు ఉండదన్న ఆ విషయం మనందరం ఆలోచన చేసుకోవాలి మనం 20 ఏళ్ల కింద తెలంగాణ ఉద్యమంలో కొట్లాడుతున్నప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉన్నది ఇప్పటిదాకా మా సురేంద్రన్న చెప్పిండు ఎవడన్నా అడిగిండా అన్న రైతు పేరు మీద అడిగి ఒక్క ప్రభుత్వం అన్న రైతు అని గుర్తు చేసి ఒక రూపాయి ఇచ్చింది ఉన్నదా గౌరవం ఇచ్చినది ఉన్నదా మర్యాద ఇచ్చినది ఉన్నదా మనం మందు బస్తాలు కావాలంటే రైతులు పోయి ఆడ ఎదురు చూసుడు 2 రోజులు 3 రోజులు పోలీసుల లాఠీ ఛార్జులు నకిలీ విత్తనాలు అమ్ముతే అడిగే దిక్కు లేదు కోట్ల కోట్లు మోసం చేసి ఎవడో ఎక్కడనో ఉడాయిస్తే వాని కాపాడిన నాయకులు ఉన్నారు తప్పితే వాని వెంటబడి రైతుల పక్షాన నిలబడ్డ నాయకులే ఇవాళ తెలంగాణలో ఏం చేస్తున్నాం మనం ఎవరన్నా నకిలీ విత్తనం అమ్ముతే పీడి యాక్ట్ పెట్టి లోపల నూకుతున్నాం రైతులను కాపాడుకుంటున్నాం అది కేవలం తెలంగాణలో జరుగుతుంది దేశం మొత్తంలో ఎక్కడ కూడా పీడి చట్టం లేదు నకిలీ విత్తనాలు అమ్ముతే ఒక భయంతోని రైతంటే గౌరవం ఉండాలనేటటువంటి ఒక పట్టుదలతోని ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు పనిచేస్తున్న విషయాన్ని దయచేసి మీరు గమనించాలి మీ అందరికీ తెలుసు ఒక వ్యాపారం జరగాలంటే పొలంలోకేళి మనం పంట తీయాలంటే ఒక రైతు ఉంటే సరిపోదు విత్తనం ఉంటే సరిపోదు చాలా అంశాలు ఉండాలి తాగునీరు ఉండాలి కరెంట్ ఉండాలి మంచి విత్తనం ఉండాలి వాతావరణం బాగుండాలి ఇవన్నీ బాగుండి పంట చేతికొస్తే ఆ పంట కొనేటటువంటి పరిస్థితి కూడా ఉండాలి మార్కెట్ల ధర ఉండాలి కేసీఆర్ గారు మన బాపు కాబట్టి మనందరికీ తెలంగాణ వాళ్ళందరిని కూడా కన్న తండ్రిలాగా ఆయన ఆలోచన చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క అంశం గురించి కేసీఆర్ గారు ఆలోచన చేశారు ఆనాడు మనకు నీళ్లు లేవు మరి నీళ్లు కావాలంటే ఏం కావాలి ఇదే సదాశివ నగర్ ఇదే ఎల్లారెడ్డిపేట నిజంగా నాకు బాగా ఇష్టమైన నియోజకవర్గం ఎందుకోసం చెప్తా ఉన్నా అంటే పెద్ద ఎత్తున చెరువులు ఉంటాయి ఈ నియోజకవర్గంలో 432 చెరువుల్ని మనం ఇవాళ మిషన్ కాకతీయలో రిపేర్ చేసుకున్నాం
అంత పెద్ద సంఖ్యలో చెరువులు వేరే నియోజకవర్గాలలో ఉండవు మీకున్న సగం చెరువులు ఉంటాయి అంతే బయట అందుకనే ఇవాల చెరువులు రిపేర్ చేసుకుంటే ఒక మాట మీకు నేను చెప్పాలి మనకు తెలంగాణ రాకముందు మన ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నీటి మట్టం 21 మీటర్ల కిందకి వెళ్లిపోయింది 21 మీటర్ల కిందకి తెలంగాణ వచ్చినాక ఆ 442 చెరువులు మనం పునరుద్ధరించుకున్న తర్వాత ఇయాల 16 అడుగుల పైకి గంగ వచ్చిందని చెప్పి మీకు సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నాను అందుకే ఇయాల పంట వండుతాంది అందుకే కలెక్టర్ గారు చెప్పిండు 2014 లో 3 లక్షలు ఉంటే ఇయాల 5 లక్షల క్వింటాల్లకు పెరిగిందని చెప్పి ఉట్టిగా చెప్పలే ఉట్టిగా రాలే తెల్లారకల్ల మారిపోలే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా శ్రమ చేసినం కాబట్టి కష్టం చేసినం కాబట్టి ఆలోచన చేసినం కాబట్టి వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టినం కాబట్టి ఇవాల మార్పు వచ్చిందని చెప్పి మీ అందరికీ కూడా నేను సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాను అన్న ఇందాక అనుకున్నాం మనం చెరువులు రిపేర్ చేసుకున్నాం అట్లనే చెక్ డ్యాములు కూడా కట్టుకున్నాం ఒకటే పెద్ద ప్రాజెక్ట్ కట్టంగానే అయిపోదు పెద్ద ప్రాజెక్ట్ కట్టినా ఆ పెద్ద ప్రాజెక్ట్ నుంచి వచ్చే నీళ్లు చెర్లల్లో ఉండాలి చెర్లల్లో ఆగాలి చెక్ డ్యాములు ఉండాలి వాగులల్లో నీళ్లు ఆగాలి అప్పుడే మనకు జలసిరి పెరుగుతది కాబట్టి మన నియోజకవర్గంలో 22 చెక్ డ్యాములు 60 కోట్ల రూపాయలతో కూడా కట్టుకోవడం జరిగిందని సంతోషంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా మీకు తెలుసు మనకు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజ్ 22 తోని లక్ష ఎకరాలకు సాగు చేయాలనేటటువంటి సంకల్పం చేసుకున్నాం దానికి 850 కోట్ల రూపాయలు నిన్ననే ఒక 10 రోజుల కింద శాంక్షన్ అయినై కాలువల పని కూడా త్వరలోనే ప్రారంభమవుతుందని చెప్పి చాలా సంతోషంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను అన్న అదే విధంగా మనందరికీ తెలుసు ఇబ్బంది పడతా ఉంటిమి ఇదివరకు సబ్స్టేషన్లు చాలా తక్కువ ఉండి విద్యుత్ సరఫరా సరిగ్గా లేక ఇబ్బంది పడ్డం కేసీఆర్ గారు చెప్తారు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు చూసేదట ఎక్కడన్నా ఒక ట్రాన్స్ఫార్మర్ పేలిపోతే ట్రాక్టర్లు వేసుకొని ఎడ్ల బండి మీద వేసుకొని తీసుకొని వచ్చి రిపేర్ చేసుకొని ఒక 2-3 రోజులు వారం రోజులు 10 రోజులు పట్టిన సందర్భాలు ఉన్నాయని చెప్తారు నాకంత రాజకీయ అనుభవం లేదన్న నేను చూడలే అప్పుడు కానీ ఇప్పుడు మేము ఎంత మంచి తెలంగాణ చూస్తున్నామంటే ఒకటే ఫోన్ వస్తుంది మాకు ఒకటే మెసేజ్ వస్తుంది అక్క ట్రాన్స్ఫార్మర్ వెళ్ళిపోయింది అంతే నా దగ్గరికి ఆ మెసేజు మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పోతుంది అక్కడ నుంచి బుడ్డి రైతు దగ్గరికి పోతే తప్పితే వేరే మధ్యలో ఆగేది ఆస్కారమే లేదు ఆలస్యం అయ్యేది ఆస్కారమే లేదు మేము మంచి తెలంగాణ చూస్తున్నాం మీ అందరు ఇంకా ఇబ్బందులు ఉన్నప్పుడు తెలంగాణ చూసిరు కాబట్టి ఆ ఇబ్బంది ఏంది ఆ సౌలత ఏంది అన్నది మీ అందరు కూడా అర్థమవుతుందని ఈ విషయం నేను చెప్తా ఉన్నాను అట్లానే సబ్స్టేషన్లు మీ అందరికీ తెలుసు ఒక్కొక్క సబ్స్టేషన్ రావాలంటే సంవత్సరాల తరబడి తిప్పుకున్నారు 60 ఏండ్లల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 9 సబ్స్టేషన్లు కడితే ఈ 9 ఏండ్లల్లో మనం ఇంకొక 10 సబ్స్టేషన్లు దాదాపుగా 181 కోట్ల రూపాయల ఖర్చుతోని కట్టినామని చెప్పి సంతోషంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇంకా ఓన్లీ సదాశివ నగర్ మండలం నియోజకవర్గం మొత్తం కూడా కాదు అదేవిధంగా అన్న మనకు చాలా సంతోషం అనిపించేది నేను ఢిల్లీలో ఎంపీగా పనిచేసిన చాలా మంది పత్రికా మిత్రులు ఢిల్లీ నుంచి మాట్లాడుతూ ఉంటారు సంతోషం ఎందుకు అనిపిస్తుంది అంటే అంతకుముందు 15వ స్థానంలో ఉంటుంది భారతదేశంలో మనం తెలంగాణ వరి సాగులో ఇవాళ నంబర్ 2 స్థానానికి వచ్చినాం ఇంకా కొంచెం అయితే పంజాబ్ని దాటేస్తాం నంబర్ 1 స్థానానికి కూడా పోతాం మరి మన సదాశివ నగర్లో చూసుకున్నట్టయితే అన్న ఇదివరకు మనకు 25,000 ఎకరాలలో వరి సాగు అయితే నీటి మట్టం పెరిగింది కాబట్టి ఇప్పుడు లక్ష ఎకరాలలో వరి సాగు అవుతుందని చెప్పి మీకు సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నాను